లేటెస్ట్ అప్డేట్ కోసం అల్ట్రా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మధురం నీ పలుకే మధురం, మధురం నీ నగవే మధురం, మధురం శరీ మధురం, మధురం మధురం నీ మనసే మధురం, మధురం నీ తలపే మధురం, మధురం సఖీ. స్వాతి 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 నీ సాటి నువ్వే నువ్వు నీ బాటే వేరంతా చెలి నీకు ప్రేమ క్షమ ఉరుములు మెరుపులు పిడుగుల నడుమున నిశ్చింతగా తడబాటే లేకుండా నువ్వు అడుగులు వేసావే చెలి. మర్యాదగా నెక్లెస్ ఇవ్వని అక్కడే చెప్పాను కదా, ఇస్తే ఇంటికి వెళ్తావు లేకపోతే. ఆయన ఏం చేయకండి, అది మీకు ఇచ్చేస్తాను. వెళ్ళో. ఇదిగోండి. ఇదిగోమ్మా. ఇది ఉంచండి. దాని రేట్ ఇంత కాదండి, పర్వాలేదు ఉంచండి. నాకు రేటు ముఖ్యం కాదు, నా చెల్లెలకు నచ్చింది తెచ్చివ్వటం నాకు ముఖ్యం. సారీ. అన్నయ్య రైస్ మిల్కి వెళ్ళొస్తాను. ఏమండి?
మీరు నాకు ఒట్టేశారు గుర్తుంది కదా, దాన్ని మీరు నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోవాలని నేను అనలేదుగా. అనలేదు. మరి తొందరలో వాడికి పెళ్లి చేసేస్తే దానికి ఎందుకు ఇప్పుడింత తొందర? తొందర పడకుండా ఎలా ఉండగలవండి? స్వాతేమో సవాల్ చేసి బెదిరించి వెళ్ళింది. ఆ తర్వాత లక్ష్మి వచ్చి పెళ్లి చేయి చూస్తాను అని వెటకారంగా మాట్లాడి మరీ వెళ్ళింది. స్వాతేమో డైరెక్ట్గా మన సూర్య రూమ్కే వెళ్ళి తిష్టవేసిందండి. ఎప్పుడు జరిగిందిలేండి? నాకు తెలియనేలేదు. చెప్పద్దని మాధవ్కి చెప్పాను. ఇప్పుడు లేదులేండి, మాధవ్ తరివేశాడు. ఆ తర్వాత కూడా అది నాకు ఫోన్ చేసి ఎన్నెన్ని మాట్లాడదనుకుంటున్నారు. అవి గనక మీరు వినుంటే అప్పుడు తెలిసేది మీకు అది ఎలాంటిదో. అందుకే చెప్తున్నాను, వెంటనే పెళ్లి చేసేద్దామండి. ఓ నెల రోజులాగు, పరీక్షలు అయిపోయి వాడు వచ్చేస్తాడు, అప్పుడు చూద్దాం. ఏంటండి, మీరు కూడా వాళ్లాగే మాట్లాడతారు. అరే చెప్పగానే చేసేయడానికి ఇది ఏమైనా బొమ్మన పెళ్ళా? వాడి పెళ్లి సంబంధం చూడదు. చూసేశానండి. అయినా వాడికి నచ్చాలి కదా. నచ్చుతుందండి. కావాలంటే ఫోటో చూడండి, ఇదిగోండి. మన ఇంట్లో వాళ్ళందరికీ నచ్చిందండి. ఫోటోలో బానే ఉంది. విడిగా ఇంతకన్నా బాగుంటుందండి. ఆ మాట చెప్పాల్సింది నువ్వు కాదు, వాడు. వాడే చెప్పాడు కదండి మీ ఇష్టమే నా ఇష్టమని. చెప్పాడనుకో, కానీ ఇక కాని లేదు గీని లేదు. వెళదాం చూద్దాం. వాళ్ళ ప్రవర్తన మనకు నచ్చితే ఓకే చెప్దాం, వాడు ఓకే చెప్తాడు, లేదంటే లేదు. వెళదామండి. సరే వెళదాంలే. హైదరాబాద్ లో ఒక ఇల్లు కొనేసి అందరం కలిసి ఇక్కడే ఉందామంటే నువ్వు ఒప్పుకోవు. ఇక్కడ నాకేమైంది? బానే ఉన్నాను కదా. నువ్వేనాయని చెప్పమ్మా, ఎవరూ లేనట్టుగా నువ్వు ఇక్కడ ఉండటం మాకిష్టం లేదు. అసలు నువ్వు తింటున్నావో లేదో మాకు తెలియదు. నిన్నెవరైనా ఏమని అంటున్నారేమో అని ప్రతి క్షణం గుండెల్లో భయం భయంగా బ్రతుకుతున్నావమ్మా. అన్నయ్య, ఈ రాణి ఎక్కడున్నా రాణిలాగే ఉంటుంది, అయినా నన్నెవరంటారు? అంటే బతికి బట్ట కడతారా? అది కాదమ్మా. భయపడకండి అన్నయ్య, నాకేం కాదు, మీరు వెళ్ళండి. జాగ్రత్త అమ్మా. అలాగే, మీరు వెళ్ళండి. వస్తామమ్మా. జాయిన్ అయ్యావా? అవును. పేరేంటో? స్వాతి. సాయంత్రం 7 గంటలకి హాల్కి రా. ఎవరి అమ్మాయి? అదో పెద్ద రౌడీలే. ఓ, రౌడీయా? డబ్బు బాగా ఉండటం వల్ల ఎవరిని లెక్క చేయదు, అందరితో పొగరుగా మాట్లాడుతుంది. మరి ఎవరు ఎదురు చెప్పరా? అంత ధైర్యం ఎవరికుంది? ఏం చేస్తుంటుంది?
ఇంట్లో చదువుకుంటున్నానని కలరింగ్ ఇచ్చి ఇక్కడ అందరి మీద అజమాయిషి చెలాయిస్తూ ఉంటుంది. పోనీ నీ వల్ల కానప్పుడు వార్డెన్కైనా చెప్పొచ్చుగా. అదే అయ్యింది. ఏమైంది? వార్డెన్ వార్నింగ్ ఇస్తే వాళ్ళ అన్నయ్యలు వచ్చి వార్డెన్కి వార్నింగ్ ఇచ్చారు వీర లెవెల్లో. అంతే, వార్డెన్ భయపడిపోయింది. అప్పట్నుంచి దాన్ని ఒక్క మాట కూడా అందు. ఓ సాయంత్రం వస్తున్నా 7 గంటలకి. నాకు భయంగా ఉంది స్వాతి. దేనికి? ఏదో ప్లాన్ వేసి నీతో ఆడమంటుంది. ఏంటి 10,000? బావుందిరా, అడుక్కునేవాడి దగ్గర గీక్కునేవాడు అన్నట్టు నేను మా బాబును అడుక్కుంటా, మీరు నా దగ్గర వచ్చి గీక్కోండి. రే, అయినా మీ బాబులు ఏం చేస్తుంటారా? మీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వరా? ఆ అవునులే, మీ మొహాలు చూసి ఎవరు ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. కరెక్టే. సారీరా, నా దగ్గర అయితే ఒక్క రూపాయి కూడా లేదు. లేవు, సారీ. హాయ్ బాబా. ఏయ్, నీకు నా దగ్గర రావటం తప్ప వేరే పనేం లేదా? నీకన్నా నాకు ముఖ్యమైన పని ఏముంటుంది బావా? అయినా నీ గాజులు నీకు ఇచ్చేసా కదా, మళ్ళీ ఏంటి ఇక్కడ? రా చెప్తాను. చేయొద్దులు. నిన్నేవి కొరుక్కు తినలే గాని రా బావా. ఎక్కడికి? రా చెప్తాను. అరే రమ్మంటుంటే రా. హాయ్. నిన్నెందుకు తీసుకొచ్చానో ఇప్పుడు అర్థమైందా? నీ దగ్గరుంటానన్న ధైర్యంతో ప్రతి వారం వంట చేసి తీసుకొస్తానని వీళ్ళకి మాటిచ్చేశాను. రండి కూర్చోండి. ఇప్పుడు లేను కదా, హాస్టల్లో ఉండటం కుదరదుగా, అందుకే హోటల్ నుంచి తీసుకొచ్చాను. అన్నయ్య తను నీతో ఉండడం లేదా? ఏయ్, అలాంటివి అడగకూడదు. సారీ అక్క. రా బావా, పెట్టు. రా బావా. నాకు పెట్టు బావా. ప్రస్తుతం నాకు ఇక్కడ ఎవరూ లేరుగా. పవిత్ర, పవిత్ర. ఏంటండి? వాళ్ళు వచ్చే టైం అయింది. టిఫిన్లు అవి రెడీ చేసావా? టిఫిన్లు ఏంటండి? మీరు రేపు పెళ్ళన్నా సరే రాత్రి కల్లా అన్ని రెడీ చేసేస్తాను. ఆహా, మరి. హలో సార్. ఏంటి తెగ రెడీ అయిపోతున్నారు? పెళ్ళనుకుంది మీకు కాదు, మీ చెల్లెలికి. అవునా? అంటే చేసేసుకుందామని. నాకెంత కోయ్, ఒకవేళ వాళ్ళకి అమ్మాయి ఉంటే నా కోసం అడిగినా అడుగుతారు. అంత లేదు, మీకు నేను దొరకడమే ఎక్కువ. తొందరగా కానివ్వండి. రాఘవయ్య గారు, ఆయన శ్రీపతి గారు, ఈయన భూమతి గారు, పెళ్లి కుమార్తెకు అన్నయ్యలు. అయ్యో, ఇక్కడే నిలబెట్టి మాట్లాడేస్తున్నారే, లోపలికి రండి. కూర్చోండి. అయ్యా, ఆమె శ్రీపతి గారి సతీమణి. నమస్తే. పేరు పవిత్ర. ఆమెమో విద్య, భూపతి గారి సతీమణి. వెళ్ళి మంచినీళ్ళు తీసి. అమ్మ ఇంట్లో లేదండి. తను హైదరాబాద్లో హాస్టల్లో ఉండి చదువుకుంటుందండి. సడన్ గా ఏర్పాటు చేసేసరికి తనకు రావడానికి కుదరలేదు. అమ్మాయి ఏం చదువుకుంటోంది? అదేదో పెద్ద చదువు అండి. దాని పేరు? ఆయన బిజినెస్ లో బిజీగా ఉండడం వల్ల అవేమీ పెద్దగా పట్టించుకోరండి.
బీటెక్ పూర్తయింది, ఏదో సాఫ్ట్వేర్ కోర్స్ చేస్తోంది. మీ కుటుంబం మాకు బాగా నచ్చిందండి. అన్నం ఉడికిందని ఒక్క మెతుకు పట్టుకుని ఎలా చెప్తాము? మిమ్మల్ని చూస్తే మీ అమ్మాయి ప్రవర్తన ఎలా ఉంటుందో అర్థమైపోతోంది. మీరు మాట్లాడటం చూస్తూ ఉంటే మాకు ఆనందంగా ఉందండి. మా అమ్మాయి మీ ఇంటికి వస్తే సుఖంగా ఉంటుందనిపిస్తుంది. అబ్బాయి ఫోటో ఏమైనా తెచ్చారండి? తెచ్చానండి. అబ్బాయికి అమ్మాయికి నచ్చితే మిగతా విషయాల తర్వాత మాట్లాడుకుందామండి. అలాగేనండి, వచ్చే ఆదివారం మా చెల్లెల్ని ఇంటికి తీసుకొస్తాను. కుదిరితే మీ అబ్బాయి గారిని కూడా పిలిపించండి. అంతవరకు ఆగాల్సిన పని కూడా లేదండి. అబ్బాయి హైదరాబాద్లోనే ఉంటాడు. ఓహో, వీల్ చూసుకుని మీరు వెళితే అమ్మాయిని వాడికి అక్కడే చూపించేయచ్చు. ఈలోపు నేను ఫోన్లో మాట్లాడేస్తాను. అలాగేనండి, మీరు చెప్పినట్లే చేస్తాం. ఇక బయలుదేరుతాం. అయ్యో, కొంచెం చెల్లురు గారు. ఆహా, తినకూడదండి, గతికితే అతకదంటారు. ఓహో, వస్తామండి. పదండి. అయ్యా వెళ్ళొస్తానండి. మంచిదండి. మళ్ళీ నా ప్రాణాలు తీకి మళ్ళీ నువ్వు ఇంతకాలం పనిచేసింది ముసలాఫీసర్ దగ్గర. వాళ్ళు త్వరగా టైం ఎంతైంది? 7:10. మరి నీ ఫ్రెండ్ రాలేదేంటి? నాకు తెలీదు. భయపడిపోయిందా? రావనుకున్నాను. రమ్మన్నారని వచ్చాను. ఎందుకు రమ్మన్నానో తెలుసా? చెప్పలేదు కదండి. పర్లేదు. క్యారమ్స్ ఆడడం తెలుసా? కొంచెం. గెలుస్తావా? ఆడితే కదా తెలిసేది. గర్ల్స్, క్యారమ్ బోర్డు రెడీ చేయండి. అన్నయ్య చెప్పు. అమ్మా రాణి, ఒక మంచి సంబంధం నిన్ను వెతుక్కుంటూ మనింటికి వచ్చిందమ్మా. అయితే? అయితే అంటుంది. ఇటివ్వండి. అమ్మా రాణి చెప్పొదినా. అబ్బాయి పేరు సూర్య, మంచి కుటుంబం, అబ్బాయి చాలా బాగున్నాడమ్మా. అది నేను చెప్పాలి. అందుకే మీ అన్నీలు హైదరాబాద్ వస్తున్నారు. తను అక్కడే చదువుకుంటున్నాడట. వీళ్లతో వెళ్ళి ఒకసారి చూడమ్మా, నీకు నచ్చితే. వదినా, నచ్చుతాడా నచ్చడా అన్నది కొద్దిసేపట్లో తెలుస్తుంది. గేమ్ ఒకటి ఆడబోతున్నాం. గెలిస్తే నచ్చుతాడు, గెలవకపోతే. నువ్వు ఓడిపోవు కదా రాణి. థ్యాంక్ యూ వదిన, బాయ్. ఏమంటుంది?
కూర్చో. నావి వైట్స్, నేను స్ట్రైకింగ్ చేస్తాను. Chop it, chop it. Jam on.